కిలావరంగల్ మండలంలో తూర్పుకోట పడమర కోటలో నీట మురిగిన పంటలను బీజేపీ బృందం పరిశీలించింది. తెలంగాణలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయడం లేదని, దీంతో ప్రకృతి వైపరీత్యాలప్పుడు పంటలు నష్టపోతే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా రైతులకు అందే నిధులను పక్కదారి పట్టించిందని భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకులు సాంబయ్య యాదవ్ ఆరోపించారు. ఒక 40 ఎకరాలు నుంచి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మొత్తం వర్షాకాలం అనకుండా యాసింగ్ అనకుండా ఏం పంటలు వస్తాయి, వేస్తే ఇట్లా అయిపోతాను. బాగా ఇంకా పక్కకు మా అన్నది 3 ఎకరాలు, ఇంకా మా నడుతున్నది మేము కొత్త పట్ట గారు, అదే పాత పట్ట గారు కౌలు పాత పట్ట కొంచెం ముందురండి, మీరు ముందురండి. ఈరోజు తెలంగాణలో అకాల వర్షాలతోటి రైతాంగం అంతా కూడా రోడ్లు పడే పరిస్థితి ఏర్పడబడింది. ఇప్పుడు గత 10 రోజుల కిందనే కూడా అకాల వర్షంతో కొంత పంట నష్టపోయి ఈరోజు వరకు కూడా పంటకు సంబంధించినటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఈరోజు వరకు ఆ రైతుల దగ్గరికి రాలే, వాళ్ళ గోడు వినలే. ఇదేదైతే ఉందో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డా కనీసం ఏదైతే ఉందో, గతంలో ఉన్నటువంటి పట్టాదారులను ఈ యొక్క ధరణి పోర్టల్ తీసుకొచ్చి వాళ్లకు గతంలో ఉన్నటువంటి పట్టాదారులను పక్కకు నెట్టేసి కొత్త పట్టాదారులను చేర్పించి వాళ్ళను ఆ విధంగా నష్టం చేస్తూ ఉండబడే రైతులు, ఈ రైతులు రైతులు కారన్నట్టుగా కొత్త బుక్ వస్తేనే పట్టాలు ఇస్తాం, ఆ పట్టాల ద్వారానే ధరణి వస్తుంది, ధరణి ద్వారానే మీకు అందరికి కూడా ఫసల్ బీమా కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో కూడా అమలయ్యే. అట్లా ఒక విశ్వాసం లేని ప్రభుత్వంగా, ఈ విశ్వాసం లేకుండా ఈ ప్రజలన్నీ కూడా గాలికి వదిలిపెట్టి నడిపిస్తున్న తీరును నిజంగా కూడా ఒక దుర్మార్గమైన చర్య. తద్వారా ఈ రైతులకు వర్షం పడితే, గతంలో వర్షం పడితే రైతులందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.